भास्कर रेड्डी रूरल यूथ कांग्रेस नरेश गारी वसंत साइरे गारी मैं वेद पिदलो कार्यक्रम महिला सोदर को कांग्रेस कार्यकर्ता पक्ष सोदर को पीर नमस्कार इच्छी सोनिया गांधी ఏదో కేసీఆర్ కొట్లాడించిన పార్టీ కాదు ఆ రోజుల్లో రెండే రెండు ఎంపీలు ఉండే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 1969లో చిన్నారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం పెద్ద ఉద్యమం చేశారు ఆ రోజుల్లో ఆ ఉద్యమంలో ఎంతో మంది యువకులు సుమారు 300 నుంచి 400 వర్ధన చేస్తున్నారు అప్పుడు టీపీఎస్ పార్టీ పెట్టి తెలంగాణలో 10 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకున్న చిన్నారెడ్డి గారు అప్పుడు ఇంద్రగారిని పిలిపించి ఉమ్మడి రాష్ట్రం ఉండాలని చెప్పి వాళ్ళు ఒప్పించి అదే ఉమ్మడి కొనసాగించింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే కేసీఆర్ కు మంత్రి పదవి రాలేదో తెలుగుదేశం పార్టీలో దీన్ని ఏం చేయాలన్న ఉద్దేశంతో యొక్క సాకుతోని తెలంగాణ ఉద్యమం పాటబట్టి మనందరం నిలబడడం జరిగింది సరే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అప్పుడు పెద్దలు విశ్వాస్ గారు ఏం జరిగింది రాజశేఖర్ సీఎంపీ నాయకుడు ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా తీర్మానం చేసుకొని తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా కంకణ కట్టింది మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఈ కేసీఆర్ గారు కాదు కేసీఆర్ దీనిని అనుగుణ చూసుకొని ఎప్పుడైతే మంత్రిపదవి రాలేదో దాని అనుగుణ చూసుకొని తెలంగాణ ఉద్యమం పాట పట్టింది కానీ ఏదైతే తెలంగాణ ఉద్యమం పాట పట్టినప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం 2004 మళ్ళీ అధికారంలోకి వచ్చింది మిత్రపక్షంగా టీఆర్ పార్టీ తీసుకున్న తర్వాత కూడా అప్పుడు ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఒప్పించి ఇందిరా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే ఎందుకంటే మనం తెలంగాణ ఇస్తామని చెప్పే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మనం మిత్రపక్షం తీసుకున్నాం కాబట్టి మరి ఖచ్చితంగా ఇవ్వాలి చెప్పించబడడం జరిగింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే మేడం ఇప్పుడు 2009లో కాదు 2000 ఎన్నికల తర్వాత ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఈయన మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా రాజశేఖర్ గారు దురోసం చనిపోవడము చనిపోయిన తర్వాత సోనియా గాంధీ మళ్ళీ ఆలోచించి పార్లమెంట్ లో రెండు పార్లమెంట్ ఉన్న కేసీఆర్ కాదు మన పార్లమెంట్ దేశంలో అందరిని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్క కొట్టబోతున్నా సరే కానీ మనం తెలంగాణ ఇవ్వాల్సిన చెప్పి పట్టుబట్టి ఇచ్చిన కర్త సోనియా గాంధీ కాదు కాబట్టి కేసీఆర్ గారు కాదు ఆ రావు ఏమన్నారంటే నేను టీఆర్ఎస్ పనిచేస్తా అని సోనియా గాంధీ గారు ఢిల్లీలో పోయి కాల్ మోపించారు దందరి ప్రజలు గమనించారు అంటే మాట తప్పిన ముఖ్యమంత్రి ఏమన్నారు మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఇంతమంది మాట తప్పిందంటే రాగానే ఏమన్నాడు తెలంగాణ పాలన నిలుస్తాము బిడ్డకు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పిండు ఇవన్నీ చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి అదే మన రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో మనము ఏదైతే వాగ్దానం చేసినామో మొట్టమొదటిసారిగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తా చెప్పి చెప్పడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు కరెంట్ బిల్లు కట్టకపోతే కేసులు పెట్టి జైలు పెట్టించు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రాజశేఖర్ రాగానే 1500 కోట్ల రుణమాఫీ చేసి పెద్ద మన కాంగ్రెస్ అరవైన ప్రతి గ్రామందరికీ కూడా పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఫీజు నెంబర్స్ పేద విద్యార్థులకు ఫీజు నెంబర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో 104 108 ఎందుకంటే అంబులెన్స్ ప్రైజ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య ప్రైజ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పుకోవచ్చు మహిళలకు పాలవడి రుణం మళ్ళీ తర్వాత ఫ్రీ రుణాలు కూడా జరిగింది లక్ష రూపాయల వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో తప్పకుండా నిర్వహణ జరిగింది మరి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పిండు మాయమాటలు చెప్పిండు ఏదో నెరవేర్చిందా ఒక్కటి కూడా ఆ ఏదైతే పెన్షన్ అనేది మనం ఇచ్చిన పెన్షన్లు తప్ప దాన్ని మనం 1000 రూపాయలు అన్నాం వాడు 1000 పదాలు అన్నాం మనం 2000 అన్నాం 2000 పదాలు అన్నాం కానీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది ఏదైతే పెన్షన్ అనేది ఖచ్చితంగా ఏదైతే మన మ్యాచ్ ప్యాచ్లో ఉందో ఇల్లు తిరిగి ఖచ్చితంగా పెన్షన్ ఎడిపోవమ్మా ఖచ్చితంగా పెన్షన్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంటికి 2000 ఇంటికి ఇద్దరు నగదు 5000 రూపాయలు పెంచుకోవడం జరుగుతుంది ఇవన్నీ గురించి చెప్పాలి బాధ్యత మనందరి పేరు ఉంది ఇకపోతే కేంద్రంలో బీజేపీ అని ఏమన్నాడు అబ్బాబ మహిళలకు సిలిండర్ ఇంత లేట ఆ రోజు 400 రూపాయలని 300 చేస్తారు ఇప్పుడు ఏమన్నది 12 రూపాయలు చేసి దాన్ని కూడా మీరు దృష్టి పెట్టుకొని మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 500 రూపాయలకు సిలిండర్ పొందారు అదేవిధంగా మహిళలకు కూడా మన కాంగ్రెస్ అధికారంలో వస్తే మహిళలందరికీ ఉచిత వసతి కూడా జరుగుతుంది వసతి ఈ విధంగా అప్పుడు మోడీ గారు ఏమన్నారు కాలంతం లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి ఇచ్చి డబ్బులు 15 రూపాయలు వచ్చినాయి బీజేపీ చెప్పి మాట తప్పింది బుద్ధి నేను యువకులకు ఏమన్నారు 2 కోట్ల ఉద్యోగం సంవత్సరానికి ఏమని ఇచ్చిందా అది మరి
అంటే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటే గౌరవ దొంగలే ఏమన్నారు కానీ నరస్ చేసాం చేశారు కలుపుతూ చేయలేదు ఇకపోతే ఈ మన స్థానిక ఎమ్మెల్యే బాలెడ్డి గారు ఏం చేసిందమ్మా 9 సంవత్సరాలు కూడా వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి చేసిందా ఇక్కడ పక్కన ఉన్న ఎక్కడపల్లి మండలంలో ఎయిర్పోర్ట్ వేస్తారు చేసిందా అది లేదు ఏదైతే రాణత చేయవేలు అనేది రైతుల కోసము ఆ రోజు పెద్దలు సూర్యరెడ్డి గారు 800 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి మంచి పవర్ తీసుకొస్తే దానికి ఒక 150 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో 150 ఎకరాల వరకు సాగు వస్తుంది అందులో చక్రపల్లి మండలంలో మొత్తం సాగు ఇది చేసేదా చెప్పలేదు మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తెలియదు కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు రాగానే అప్పుడు కొత్త ఏముండే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా 2004లో అధికారం ఉన్నప్పుడు మేము 1800 రూపాయలు కింద పసు ఉంది ఈ ప్రాంతం అంతా పసు పండిస్తారు మేము ఎక్కిన 2-6 మాసాల్లో అది 3000 కింటాలకు పలికింది అంచెలంచెలా మేము పెంచుకుంటూ పోయేటప్పటికి ఒక దశలో పసు రేటు పడిపోయింది పడిపోయినప్పుడు పెద్దలు రాజేడు ఏమని తెలుసా ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి మాట్లాడారు సార్ రేటు పడిపోతుంది రైతులు ఇబ్బంది అవుతుంది మన మార్కెట్ కొనుగోలు చేయాలంటే మేము పసుపు రేటు 3000 మద్దతు ధరించి కొనుగోలు చేయడం జరిగింది అప్పుడు కనుగోలు చేస్తే మళ్ళీ వ్యాపారాలు చిలికెట్టు విడిపోయి అంచెలంచెలా పసుపు రేటు పెరిగిస్తూ లాస్ట్కు 2009-10 సంవత్సరంలో పసుపు రేటు ఆ రోజుల్లో 15000 కోట్లు 16000 రూపాయలు మన మద్దతు మార్కెట్ రావడం జరిగింది 16000 18000 రూపాయలు తీసుకురావడం జరిగింది అంటే అప్పుడు తులం బంగారం ఎంతుందమ్మా 1900 రూపాయలు ఉంటే ఒక కింటల్ పసుపు ఉంటే తులం బంగారం అంటే అప్పుడున్న 20 ఏళ్ల కింద సుమారు 2009లో పసుపు రేటు 17000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏం రేటు ఉంది మార్కెట్లో 6000 రూపాయలు నీకు కూలీల దిగలేదు అసలు పసుపు అంటే మనకు ప్రతి ఒక్క ఆంధ్ర ప్రాంతంలో ఈ యొక్క చక్రపల్లి మండలంలో రైతులందరూ కూడా పసుపు అనేది ఖచ్చితంగా పెడతారు దాని పసుపు పంట ఎంత లాస్ అయినా సరే పసుపు కొట్టుకోదు అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పసుపు మొత్తం ధర 12000 రూపాయలు అని పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేసి రాహుల్ గారికి చేసి అంటే ఇవన్నీ కూడా మేనిఫెస్టో ఏది పొందుపరచడమో ఇవన్నీ కూడా గడప గడప తీసుకొని చెప్పాలి అదేవిధంగా యువకులకు మొన్న సోనియా మన ప్రియంకా గాంధీ గారు ఒక మేనిఫెస్టో విడుదల జరిగింది ఏదైతే నిరుద్యోగం ఉన్న యువకులందరూ కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఏమన్నాడు యువకులందరికీ కూడా 3000 రూపాయలు నిరుద్యోగం ఇస్తారు చెప్పి ఇచ్చి నవ్వరంగా యువకులకు ఇవ్వలేదు మన కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా 400 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా ఏమైతే చదువుతున్న మహిళలు కూడా విద్యార్థులు స్కూల్ కాలేజీకి వెళ్ళాలంటే వారికి ఒక స్కూటీ కొనిచ్చి స్కూటీ అనేది ఏదైతే ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఏదైతే చార్జర్ వచ్చే వచ్చిన బైక్ స్కూటీలు వస్తున్నాయి అంటే సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది అటువంటివి కూడా ఫ్రీగా మన కాంగ్రెస్ అధికారులు వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఈ విధంగా ఇవన్నీ కూడా మేనిఫెస్టో పెట్టి వివరించి గడపగడ తీసుకెళ్ళాలి ఇకపోతే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఏదైతే ప్రాణాంత చేయవలేదు నిరుపేద పెట్టి పైప్ లైన్ అక్కడక్కడ పడేసాడు 3000 రూపాయలు పైప్ లైన్ కొనిపించాడు కొనిపించిన కమిషన్ తీసుకోవాలి కమిషన్ తీసుకొని మీ దగ్గర 40 ఎకరాల భూమి అక్కడ 3 బిల్డింగ్లు ఈ విధంగా ఎన్నో ఆయన డెవలప్మెంట్ తప్ప రైతులను మూసి డెవలప్మెంట్ తప్ప ఆయన స్టేట్ పైకి రావాల్సిందిగా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కలిసి పడితే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్దలు తయారుగా పేరు రాకపోతుంది ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లి గౌరవించాలని కోరుతున్నామా సరే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఎంతమంది లీడర్లు వస్తారు పోతూనే ఉంటారు దీన్ని ఎవరు పట్టించుకోవద్దు మీరు ఎవరైతే స్థానికంగా ఉండి మీ సమస్యల గురించి కొట్లాడుతున్నామో ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా గ్రహించాలి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఎవరికి అందరి సమస్య న్యాయం చేస్తుంది ఎవరికి కార్యకర్త ఏ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వారు తప్పకుండా గుర్తించుతుంది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగేది లేదు అన్యాయం సహించేది లేదు రాబోయే రోజుల్లో మీరందరూ ధైర్యంగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా సరే ఎవరైనా టికెట్ రావచ్చు దాన్ని ఏ ప్రత్యేక సరే మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్